कांग्रेस अग्रने राहुल गांधी चेपट्टिन भारत जोड़ो पादयात्रकु कुकटपल्ली नियोजकवर्ग कार्यकर्ता मदत तेलिपारु। नरसापूर चौरस्तालोनी बाबू जगजीवन विग्रह नुंची बालनगर राजु कॉलनीलोनी जनार्दन रेड्डी विग्रह वरकु कांग्रेस नेतलु र्याली निर्वहिंचारु। భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కావున భారతీయులందరూ ఒకటేనని టీపీసీసీ కార్యదర్శి సత్యం శ్రీరంగం అన్నారు। కొన్ని రాజకీయ పార్టీలు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు। రాహుల్ జోడో భారత్ యాత్ర ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు తామున్నామన్న సందేశాన్ని తీసుకెళ్తామని శ్రీరంగం చెప్పారు। దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర దాదాపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారతదేశ ప్రజలందరినీ ఏకం చేయడం కోసం। భారతదేశం గొప్పదనం ఏందంటే మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి భిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కలిపిందే భారతదేశం। ఇలాంటి భారతదేశాన్ని మతపరంగా ఒకటి చేస్తూ మతపరంగా చీల్చే విధంగా బీజేపీ కుట్ర చేస్తుంటే ఈ కుట్రని బహిర్గతం చేయడం కోసం ఈ కుట్రని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అదే విధంగా ఈడీలు ఈడీ కేసులు ఇన్కమ్ టాక్స్ కేసులు ఐడీ కేసులు ఇవన్నీ కూడా సీబీఐ కేసులు ఇవన్నీ కూడా అన్ని వ్యవస్థల్ని రాజకీయాలు ఇన్వాల్వ్ చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి భ్రష్టుపడిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రజలకు తెలవాలని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఈ భారతదేశం ఏకత్వంలో భిన్నత్వాన్ని నిరూపించాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది। ఆ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి భారత్ జోడో యాత్రకి మద్దతుగా కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిపి ఈరోజు మద్దతుగా సంఘీభావంగా మేము పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంఘీభావంగా పెద్ద ఎత్తున బాబు జగజీవరావు గారి విగ్రహం నుంచి పీజీఆర్ గారి విగ్రహం ద్వారా మద్దతుగా పాదయాత్ర నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమం కోసం వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం।